హైదరాబాద్ సాగర తీరంలో చిల్లయేల ప్రభుత్వం నిర్మించిన నీరావ్ కేఫ్ అద్భుత స్పందన వస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధునికతతో గౌడ్ల ఆత్మగౌరవం పెంచేలా నిర్మించిన నీరావ్ కేఫ్ కు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా సిద్ధం చేసిన నీరావ్ కేఫ్ లో నీరాను సేవిస్తూ సేద తీరుతున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందిస్తున్న ప్రభుత్వానికి నగరవాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నీరా కేఫ్ కి విశేష స్పందన లభిస్తోంది. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ నీరాను సేవిస్తున్నారు. స్వచ్ఛమైన నీరా లభిస్తుండడంతో నీరా కేఫ్ కి జనం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. పల్లెల్లో ఎక్కువగా లభించే నీరా నగరవాసులకు మాత్రం అందని ద్రాక్షగా నిలిచింది. దీన్ని గమనించిన ప్రభుత్వం నగర ప్రజలకు నీరాను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సిటీ మధ్యలోని పీవీ మార్గులో నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. ఈ కేఫ్ ను ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. చుట్టూ తాడి చెట్లు, అటు పక్కన ఈత చెట్లు, వాటికి కట్టిన కుండలు, ఇలా అందమైన గ్రామీణ వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన ఈ పల్లె వాతావరణంలో నీరాను సేవిస్తూ మధురానుభూతులను సొంతం చేసుకుంటున్నారు నగరవాసులు. ఇక నీరా అంటే ప్రకృతి ప్రసాదించిన అమృతమే. తాటి ఈత కళ్ళు మాదిరిగానే నీరా కూడా వాటి నుంచే లభిస్తుంది. తాటి ఈత చెట్లతో పాటు కొబ్బరి, ఖర్జూర, జీలుగు చెట్ల నుంచి కూడా నీరా వస్తుంది. చక్కెర లాంటి తీయని రుచిని పంచే అమృత పానీయం ఈ నీరా. ఆల్కహాల్ లేని సహజ సిద్ధమైన ద్రవం. కళ్ళు తీసే క్రమంలో కుండలు స్వల్ప పరిమాణంలో నీరు మడ్డీ కలిపి చెట్టుకు కట్టడం ద్వారా కళ్ళు లభిస్తుంది. అయితే కొత్త కుండలో ఎలాంటి నీరు మడ్డీ వేయకుండా తాజాగా లభించే పానీయమే నీరా. ఏ చెట్టు నుంచి తయారు చేసినా నీరా రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. నీరాలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోటీన్, షుగర్, విటమిన్ సి ఉంటాయి. వ్యాధులను నివారించే ఔషధ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. శరీరం యొక్క మెకానిజాన్ని మెరుగుపరిచే సామర్థ్యం కూడా నీరా సొంతం. షుగర్, లివర్, గుండె సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త కణాల వృద్ధికి దోహదపడే పోషకాలు సైతం నీరాలో పుష్కలంగా ఉన్నాయి. సో ఈ నీరా ఎలా ఉంది టెస్ట్ చేయడానికి వచ్చినాం. చాలా న్యాచురల్గా ఉంది. సో ఏంటంటే పల్లెటూరులో ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. సిటీ పబ్లిక్ ఇది అందుబాటులోకి తేవడం గవర్నమెంట్ యొక్క ప్రత్యేకత. సో సిటీ పబ్లిక్ న్యాచురల్ డ్రింక్ తీసుకునే మంచి అవకాశం. జనరల్గా సిటీలో ఒక ఆరెంజ్ జ్యూస్ మాత్రమే న్యాచురల్ దొరుకుతుంది, మిగతా అన్ని ఆర్టిఫిషియల్. సో ఇది నేచురల్ డ్రింక్ అనేది ప్రజలకు అందుబాటు తేవడం చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్గా నేను కూడా గీత కార్మికుడిని. ఈ కళ్ళు టేస్ట్ అని అంటే నీ కళ్ళు వేరు, నీరా వేరు. కళ్ళు ఫస్ట్ ప్రథమ రూపం ఏంటంటే నీరా. అది కళ్ళు మారక ముందుకి ఉండే రూపం ఇది. ఇది చాలా ఆరోగ్యకరమైంది. స్టోన్స్కి కానీ, జాండీస్కి కానీ, ఇంకా క్యాన్సర్కి కానీ అన్ని రోగాలకు చాలా నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది పల్లెటూళ్ళలో అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ సిటీ వాతావరణంలో ఇది ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూస్ కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని అనుభవించాలా, అందరూ కూడా దీన్ని తీసుకొని చాలా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వానికి, ఇటు గీత కార్మికులకు, అందరికీ అందుబాటులో తెచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నీరాను ప్రజలకు అందించడంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాటి ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి కేఫ్ లో విక్రయిస్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన గౌడనల నుంచి నీరాను సేకరిస్తున్నారు. అనంతరం కేఫ్ లో ప్రాసెసింగ్ చేసి 300 ml ను 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేఫ్ లో ఒకేసారి దాదాపు 500 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. తాటి ఆకు రూపంలో చేసిన కేఫ్ పైకప్పు డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. నీరాతో పాటు తాటి బెల్లం, ఈత బెల్లం, తాటి తేనె, ఈత తేనె, తాటి చక్కెర, తాటి బూస్ట్ కూడా ఈ కేఫ్ లో విక్రయిస్తున్నారు. వీటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది నీరా కేఫ్ అనేది మన మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు ఓపెన్ చేశారు 3 మే రోజు. ఆ రోజు నుంచి మంచి ఆదరణ ఉందండి. పబ్లిక్ అందరూ మంచిగా వచ్చి తాగుతున్నారు. ఈ నీరా అనేది మన తాటి చెట్టు, ఈత చెట్ల నుంచి పొద్దున సూర్యోదయానికి ముందు తీయడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
సో వేరే వేరే చర్మ వ్యాధులు కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుండి మళ్ళీ స్టాక్ ఉన్నంత వరకు అమ్ముతున్నామండి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. అది 300 ml వచ్చేసి 90 rupees ఒక గ్లాస్లో 50 rupees కూడా ఇస్తున్నామండి. నూట 150 ml అట్లా పొద్దున నుండి చూసే ఈవినింగ్ వరకు సేమ్ రెస్పాన్స్ ఉంటుందండి పబ్లిక్ త్రూగా. హైదరాబాద్లోని స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కేఫ్కు వచ్చి పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నామని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసే కూల్ డ్రింక్స్ బదులు ప్రకృతి సిద్ధంగా దొరికే నీరాను తాగడం మంచిదని చెబుతున్నారు. గవర్నమెంట్ ఇది మంచి ఇనిషియేటివ్. ఇది నీరా అనేది ఇంతకుముందు మేము ఎక్కడన్నా పోయి తాగాలంటే చాలా ఇబ్బందిగా, అసలు మాకు ఆపర్చునిటీ లేకుండా సిటీలో ఇట్లా ఉంటుంది. మంచి డ్రింక్ని ఇక్కడ సిటీ సెంటర్లో మంచి లొకేషన్లో విత్ మంచి అంబియన్స్లో ఇట్లా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. పట్టణవాసులకి నీర తాగాలంటే ఎంతో దూరం వెళ్ళాలి, తాడి చెట్లు ఈత చెట్లు ఎక్కడో ఎత్తుకోవాలి. సో ఇవన్నీ ఇబ్బందులని అధిగమించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడము నిజంగా చాలా సంతోషకరము. మొన్న ఫ్యామిలీతో వచ్చాను, ఈరోజు కూడా ఫ్యామిలీతోనే వచ్చాను. చాలా బాగుందండి. నా పేరు జతిన్, నేను ఫస్ట్ టైం నీర తాగుతున్నా. చాలా సూపర్బ్ ఉంది, సేమ్ ముంజల్ టేస్ట్ వస్తుంది, చాలా స్వీట్ ఉంది, అమేజింగ్ మధు వస్తుంది. ఈ ఎండలో తాగితే ఇంకా మధు వస్తుంది. నీరు అనేది చాలా మంచిది హెల్త్ కూడా. నేనే కాదు, సైంటిఫికల్గా కూడా ఇది ప్రూవ్డ్. సో ఇది కళ్ళు లాంటిది కాదు, మత్తు రాదు. సో యాక్చువల్లీ ఇది చాలామంది ఇక్కడ సిటీ వాళ్ళకి ఇంట్రడక్షన్ లాగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. చాలామంది కూడా వచ్చి నీరు తీసుకుంటున్నారు, చాలామంది బై చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిది, వీళ్ళకి ఇంట్రడక్షన్ కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ నగరాలలో ఉన్న వాళ్ళకి ఏంటంటే నీరు ఈ కళ్ళు తాడి చెట్టు నుంచి వచ్చేంత కళ్ళు అనే అపోలో ఉంటారు. కానీ కాదు, ఇది ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఇలాంటి సమ్మర్ టైంలలో చాలా మంచిది. ఇంకా హెల్త్ పాయింట్లో ఇది తాగడం కూడా చాలా మంచిది. నీరాలో వచ్చేసి క్వాలిటీ చూసాము, క్వాలిటీ చాలా అనుకున్నాం. కంటే మేము రెగ్యులర్గా వెళ్ళి చెట్టగడ తాగుతాం, దానికంటే బెటర్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఏది తెలంగాణ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందో చాలా బాగుంది. రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి దీంట్లో. ఎందుకంటే 90 ml మన 90 rupees వచ్చేసి 300 ml పెట్టారు. చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి, చాలా క్వాలిటీ కూడా బాగుంది. నీరా కేఫ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నగరవాసులకు సహజ సిద్ధమైన నీరాను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెక్టెస్ రోడ్లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్కి నగరవాసుల నుండి విశేష స్పందన లభిస్తుంది. నీరాలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ దీన్ని సేవించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వదంతులు నమ్మకుండా ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా ఈ నీరాను సేవించి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్, న్యూస్ హైదరాబాద్.